नमस्ते वेलकम टू एसीटी न्यूज़ नेनु कल्पना बुलेटिन मुंदुगा हेडलाइंस स्वच्छ विशाखलो प्रजलु भागस्वामुलु कावाली 290 चेत्त वाहनालु प्रारंभिंचिन विजयसाई रेड्डी కోట్ల కరెన్సీతో వాసవేదేవి ప్రత్యేక అలంకరణ బంగారు చీరతో మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనం క్షేత్రస్థాయి పర్యటనలతో శిష్టకరణాల సమస్యల పరిష్కారానికి కృషి శిష్టకరణాల వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ వెల్లడి అనునిత్యం రిస్క్ తో పనిచేసే రైల్వే కార్మికులకు అమ్మ అనుగ్రహం కావాలి దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేసిన రైల్వే కార్మికులు ప్రయాణికుల రద్దీ దృశ్యా తూర్పు కోస్తా రైల్వేలో ప్రత్యేక రైళ్లు దసరా నుండి దీపావళి వరకు ఈ సర్వీసులు అందుబాటు ఇక వివరాలకు వెళ్తే క్లీన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా చెత్త సేకరణకు ప్రత్యేక వాహనాలను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించగా జీవీఎంసీకి కేటాయించిన 290 వాహనాలు బీచ్ రోడ్ లో మంగళవారం రాత్రి రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ నగరానికి మొత్తం 672 వాహనాలు కేటాయించగా మొదటి విడతలో 290 వాహనాలు నగరానికి చేరుకున్నాయని తెలిపారు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్రజల అందరి లక్ష్యం కావాలని కోరారు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారని స్వచ్ఛ విశాఖ సాధన దిశగా ప్రజలందరి సహకారం అవసరమని అన్నారు కార్యక్రమంలో మేయర్ గొలగాని హరివెంకట కుమారి డిప్యూటీ మేయర్లు జీవీఎంసీ కమిషనర్ విఎంఆర్డీఏ చైర్పర్సన్ నెట్క్యాప్ చైర్మన్ కార్పొరేటర్లు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు క్లాబ్ ప్రోగ్రామ్ పేరుతో క్లీన్ ఆంధ్రప్రదేశ్ క్లాబ్ అంటే క్లాబ్ ప్రోగ్రామ్ పేరుతో ఎక్స్చెకర్ మీద ఒక్క పైసా కూడా భారం పడకుండా రాష్ట్రాన్ని అంతా కూడా పరిశుభ్రంగా ఉంచాలి స్వచ్ఛ భారత్ ఏ రకంగా అయితే మనం చేస్తున్నామో అదే రకంగా ఆ ప్రోగ్రాంలో ఈ క్లాబ్ను కూడా జత చేసి రాష్ట్రంలో ఈ చెత్త పోగు కావడం వల్లనే వివిధ రకాలైనటువంటి వ్యాధులు వైరల్ వ్యాధులు కావచ్చు బ్యాక్టీరియల్ వ్యాధులు కావచ్చు వస్తున్నాయి కాబట్టి పరిశుభ్రత అన్నటువంటిది అతి ముఖ్యమైనటువంటి అంశంగా భావించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 4000 అన్ని మున్సిపాలిటీస్కి కలిపి 4500 వెహికల్స్ లో భాగంగా మొట్టమొదటి విడత 3500 లో ఇక్కడ విశాఖపట్నానికి మొదటి విడతలో 670 మొత్తం వెహికల్స్ మొత్తంగా అలాట్ చేస్తే మొదటి విడతలో 290 వెహికల్స్ ఇక్కడికి రావడం జరిగింది రెండవ ఫేజ్ కూడా పూర్తి అతి త్వరలో రెండవ ఫేజ్ కూడా పూర్తవుతుంది అప్పుడు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు 4500 వెహికల్స్ ఈ యొక్క పరిశుభ్రతను మెయింటైన్ చేసేదానికి ఉపయోగించుకోవడం జరుగుతుంది ఇది ఒక స్వచ్ఛమైనటువంటి ఆంధ్రప్రదేశ్గా తయారు కావాలి అన్నటువంటిది అందరి ధ్యేయం ఇది ప్రజా శ్రేయస్సు కోసమే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది విజయసాయి గారి చేతుల మీదుగా 670 వెహికల్స్ జీవీఎంసీ పరిధిలోని 98 డివిజన్స్లో 8 జోన్లలో ఈ వెహికల్స్ని ఈ రోజున ఇవ్వడం జరుగుతుంది అక్టోబర్ 2 రోజున గౌరవ ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వెహికల్స్ అన్నీ కూడా వారు రిలీజ్ చేయడం జరిగింది మహాత్మా గాంధీ గారు చెప్పారు పరిశుభ్రత ఎక్కడ ఉంటుందో దేవతలు అక్కడ ఉంటారని చెప్పటమే కాదు మరి ఆయన చేసి చూపించారు కూడా స్వయంగా హైలైట్స్ కూడా క్లీన్ చేసి మరి మనందరికీ ఆదర్శించారు మహాత్మా గాంధీ మరి ఆయన స్ఫూర్తితోటి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా వెహికల్స్ అన్నీ కూడా పంపించుతాం మరి ఈలోపు వాళ్ళు అసెంబ్లీ చేసుకుని ఈరోజు నా పెద్దల విజయసాయి గారి చేతుల మీద 670 వెహికల్స్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది సో రేపటి నుంచి ఎక్కడా కూడా మన
విశాఖ స్వచ్ఛ విశాఖ జయంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది 98 డివిజన్స్ లో కూడా ఎక్కడా కూడా ఈ గార్బేజ్ చెత్త అనేది ఎక్కడా ఉండకూడదు ఒక క్లీన్ విశాఖ కింద ఉండాలి మరి గ్రీన్ విశాఖ కింద ఉండాలి అని మరి జీఎంస్ అధికారులు గాని మేయర్ గారు గాని కార్పొరేటర్లు గాని అందరూ ఒక స్వచ్ఛ సంకల్పంతో మంచి కార్యక్రమాన్ని ఎన్నుకోవడం జరిగింది దీనికి ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం वन टाउन लो कोलुवै उन्ना श्री कन्या परमेश्वरी अम्मवारी आलयंलो शरण नवरात्रि महोत्सवालु घनंगा कोनसागुतुन्नायि ई नेल 7वा तारीख नुंडि 15वा तारीख वरकु ई उत्सवालु जरुगुतुन्नायि दसरा उत्सवाल्लो भागंगा श्री वासवी माता अम्मवारु ओक्को रोजु ओक्को अवतारंलो भक्तुलकु दर्शनमिस्तुन्नारु 8वा रोजु दुर्गाष्टमी पर्वदिनं भागंगा महालक्ष्मी अवतारंलो भक्तुलकु दर्शनमिच्चारु ई अलंकरणलो अम्मवारिनि बंगारु चीरलो प्रत्येक आभरणालु वेंडि सामग्रि 4 कोट्ल रूपायल नगदुतो अलंकरिंचारु अम्मवारि मंडपं तोरणालु आसनं इला एटु चूसिना करेन्सी नोट्लतो अम्मवारु कलकललाडुतुन्नारु अधिक संख्यलो भक्तुलु पाल्गोनि अम्मवारिकि कुंकुम पूजलु निर्वहिंचारु आलय अर्चकुलु कुमार शर्म अम्मवारि शरण नवरात्रि पूजा विशेषालु विवरिंचारु भक्तुलकु लक्ष्मी कटाक्षं कलगालनि आकांक्ष మా దేవాలయంలో వాసవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా కొడ రమ్యంగా జరుగుతుందండి ఈ రోజు 7వ రోజు సందర్భంగా అష్టమ రోజు మా అమ్మవారిని మహాలక్ష్మి దేవిగా అలంకరించున్నామండి మహాలక్ష్మి దానం అనగానే లక్ష్మీదేవిని మామూలుగా ఉంటుంది అది ఎక్కువ ధనంతో వస్తు రూపేన ధన రూపేన అమ్మవారు అలంకరించడం జరిగింది మహాలక్ష్మి అవతారం సందర్భంగా ఈ రోజు ఉదయాన్నే తెల్లవారుజామున 2 గంటలకు అమ్మవారికి క్షీరాలతోని పంచామృతాలతోని 180 రకాల ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం చేసి పసుపు కుంకుమతో అభిషేకం చేసి ఆ తర్వాత అమ్మవారి అలంకరించి ప్రారంభించామండి సుమారు 7 గంటల సేపు అమ్మవారి అలంకరించున్నాం సువర్ణ వస్త్రంతోని ఒక 10 బంగారు షాప్ వాళ్ళు వెండి ఆభరణాలు ఇవ్వడం జరిగింది ఆ ఆభరణాలను కూడా అమ్మవారి అలంకరించి వెండి వస్తువులు పెట్టి నగదు రూపేన అన్ని కూడా పెట్టి ఒక సుమారు 4 కోట్ల వరకు ఉంటుందండి అని అలంకరించడం జరిగింది వచ్చిన భక్తుల చేత కూడా మహాలక్ష్మిదేవి పూజ చేయించి లక్ష్మీదేవి అనుగ్రహం అందరికి కలగాలని చెప్పి చేస్తున్నామండి అదే విధంగా కరోనా పరిస్థితుల్లో అందరికి మాస్క్ ఏర్పాటు చేసి శానిటైజ్ చేస్తూ అందరిని దూరం దూరంగా నుంచోబెట్టి దర్శనం చేయిస్తాం ఈ రోజు సాయంత్రం కలవ పూలతో మహాలక్ష్మి అమ్మవారికి మహాలక్ష్మి హోమం కూడా చేస్తున్నామండి ఈ అమ్మవారు సుమారు 140 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం ఇది ఏట అమ్మవారికి దేవి నవరాత్రి ఉత్సవాలు జరపడం జరుగుతుంది ఇవాల 8వ రోజైన అష్టమి 8వ రోజైన రోజునాడు అమ్మవారిని మహాలక్ష్మి అవతారంగా అమ్మవారిని దర్శనిస్తున్నారు భక్తులందరికీ అమ్మవారిని చాలా సుందరవంతంగా అమ్మవారిని అలంకరించడం చేయడం జరిగింది అమ్మవారి బంగారం వెండి నగదు రూపాల్లో అమ్మవారిని అలంకరించి చేయడం జరిగిందండి అంచేత భక్తులు 11 మంది వచ్చి అమ్మవారిని దర్శించుకొని తరించాలని మరి ప్రార్థిస్తున్నాం అలాగే అమ్మవారిని సుమారు 4 కోట్లతో అమ్మవారిని అలంకరించడం జరిగింది కన్నులు విందుగా అమ్మవారి దర్శనం కలుగుతుంది అంచేత భక్తులకు మరొకసారి విన్నపం వచ్చి దర్శించుకొని తరించాలని ప్రార్థిస్తున్నాం సిస్టర్ కర్ణాల సంక్షేమానికి అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సహకారంతో క్షేత్ర స్థాయిలో 13 జిల్లాల్లో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సిస్టర్ కర్ణాల వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ కంటి మహంతి అనూష అన్నారు రామనగర్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో రాజాం పాలకుండ పర్యటన చేయడం జరుగుతోందని అక్కడి సిస్టర్ కర్ణాల పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి పాల్గొననట్లు చెప్పారు ఆ ప్రాంత సిస్టికరణాల వర్గ ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందని ఎడల వారికి లబ్ధి చేకూరే విధంగా కృషి చేస్తానన్నారు ఈ సమావేశంలో శశిధర్ పట్నాయక్ సిస్టికరణాల రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎస్కే మహంతి సిస్టికరణాల నేతలు పాల్గొన్నారు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారు రాష్ట్రం ఏ విధంగా అయితే సుపరిపాలన చేసి అందరికీ సంక్షేమ పథకాలే కాకుండా ఇంకా ఏ రకమైన
సంక్షేమం కానీ లేదంటే ఇంకేం కావాలి మీ కమ్యూనిటీ బాగుపడడానికి అని మాకు ఒక అవకాశం ఇచ్చి ముఖ్యంగా శిష్టకరణాలకు ఇదే మాది పొలిటికల్ ఫస్ట్ ప్లాట్ఫామ్ అండి సో దీనిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు రాష్ట్రం అంతటా మనం ప్రతి జిల్లా వారీగా పర్యటన చేసి ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏమేమి సంక్షేమ పథకాలు అందుతున్నాయి తర్వాత ఇంకా ఎవరికి ఏమేమి అవసరాలు ఏ సైడ్ లో ఏ కార్నర్ లో ఎవరెవరికి ఇంకా ఎలాంటి అవసరాలు మనం ఇంకా అందించగలుగుతామని చెప్పి శిష్టకన్న కార్పొరేషన్ అలాంగ్ విత్ డైరెక్టర్స్ ఈరోజు చైర్ పర్సన్ అలాంగ్ విత్ డైరెక్టర్స్ ఈరోజు రాజా మరియు పాలకొండ కూడా ఈరోజు మా మొట్టమొదటి స్టెప్ వేయడం జరుగుతుంది మన శిష్టకన్న పెద్దలు చాలామంది స్టేట్ బాడీ అందరూ కలిపి ఈరోజు హాజరై అందరూ కలిపి ఈరోజు వెళ్ళి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని అక్కడ ఉండే శిష్టకన్న కమ్యూనిటీ వాళ్ళతో కూర్చొని అక్కడ సాధక బాధకాలు అవనివ్వండి లేదనంటే అక్కడ వారికి అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదని లేదంటే ఇంకా ముందుకి మాకు ఓబీసీ అనేది ఇంకో స్టెప్ ఉంది అక్కడ నుంచి పాలకొండ నుంచి ఇవన్నీ రాజం నుంచి ఇరు స్టార్ట్ చేసే పందాలు ఈరోజు అందరూ అక్కడికి వెళ్ళడం జరుగుతుందండి ప్రతి జిల్లాలోనూ రాష్ట్రం అంతటా 13 జిల్లాలు పర్యటన చేసి మన గవర్నమెంట్ ఏదైతే ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రతి ఒక్కరికి అంది మన కమ్యూనిటీలో ప్రతి ఒక్కరికి లబ్ధి చెందే విధంగా కూడా ఈ కార్పొరేషన్ పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను తర్వాత ముఖ్యంగా అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి నమస్తే ప్రతినిత్యం వందల రైళ్లలో వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకి చేరుస్తూ సేవలందిస్తున్న రైల్వేలో అనునిత్యం రిస్క్తో కూడుకున్న ఉద్యోగం చేస్తున్న మెకానికల్ ఉద్యోగులకు దైవానుగ్రహం ఉండాలని ఆకాంక్షిస్తూ దుర్గాదేవి పూజా మహోత్సవములు రైల్వే స్టేషన్ రోలింగ్ షెడ్లో ఘనంగా నిర్వహిస్తున్నారు మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఎన్వి ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు నిర్వాహకులతో పాటు కార్మికులు వారి కుటుంబ సభ్యులకు సకల అష్టైశ్వర్యాలు ప్రసాదించారు ఆ దేవీమాత చల్లగా చూడాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్లు బివి సత్యనారాయణ సింహాచలం కెఎల్ త్రినాథ్ కార్మికుల సంఘాల నాయకులు మహిళా కార్మికులు పాల్గొన్నారు బేసిక్గా మాది మెకానికల్ డిపార్ట్మెంట్ సేఫ్టీ పరంగా కానీ ఏ విధంగా అయినా మనం పనిముట్లతో మేము మ్యాక్సిమం చేస్తాం ఆ దేవి ఆశీస్సులు ఎప్పుడూ మాకు ఉండాలి అందుకని మేము ఈ సంవత్సరం నుంచే గ్రాండ్గా మేము మా యొక్క దీని ద్వారా పూజ చేస్తూ అన్నసంతర్పణ కూడా చేద్దాం అనుకుంటున్నాం సాటర్డే అలాగే ఆ దేవి ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉండాలి మా స్టాఫ్ సూపర్వైజర్లు అందరూ ఆ దేవి ఆశీస్సులు చల్లగా ఉండాలని చెప్పి ఆ దేవి మాతకి ఎంతో ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నానండి మేము పాసంజర్లతో కూడిన పని చేస్తాం కాబట్టి ఆ పనిలోని ఎవరికి కూడా ఏ ఆటంకం రాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆ దుర్గాదేవి చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ పూజా కార్యక్రమాన్ని మేము స్టార్ట్ చేసాము ఇది మూడు రోజులు పూజ అండి ఇవాళ అష్టమి నవమి దశమి నాలుగవ రోజు ఈ అమ్మ మాతకి ఇష్టమైనది అన్నప్రసాదం ఆ అన్నప్రసాదాన్ని అందరికీ కూడా ఇవ్వాలని ఒక కోరికతో మేము ఈ కార్యక్రమాన్ని తలపెట్టామండి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మా కోచింగ్ డిపో ఇన్ఛార్జ్ గారి ద్వారా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఉండి రాబోయే కాలంలో ఏ తాలూక మాకు హడల్స్ రాకుండా మా బళ్ళన్ని చక్కగా నడాలని కోరుకుంటూ జై దుర్గామాత కరోనాతో గత ఏడాది పండుగల సందడిని మార్చిన ప్రజలకు ఈ ఏడాది కాస్త ఊరటనిచ్చింది విఘ్నాలు లేకుండా వినాయక చవితి జరుపుకున్న వీరికి దసరా మరింత ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో జరుపుకునేందుకు సొంతులకు దారితీస్తున్నారు ప్రయాణికుల రద్దీని ముందుగానే ఊహించిన తూర్పు కోస్తా రైల్వే ఈ పండుగలో ప్రత్యేక రైళ్లను నడపనుంది సాధారణంగా పండుగలు వచ్చాయంటే చాలు పిల్లల నుండి పెద్దల వరకు కుటుంబ సమేతంగా సొంతులకు బంధువుల ఇంటికి పరుగులు తీస్తుంటారు వీరి ప్రయాణాలతో బస్సులు రైళ్లు రద్దీగా మారిపోతాయి అందుకే పండుగ వేళ అటు ప్రజా రవాణా వ్యవస్థలు ప్రత్యేక సర్వీసులు నడుపుతుంటాయి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రత్యేక స్పెషల్ రైళ్లను ప్రవేశపెట్టింది విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య 08579 నెంబర్తో వీక్లీ ట్రైన్
అక్టోబర్ 13 20 27 తేదీల్లో నడవనుంది. ఈ రైలు విశాఖపట్నంలో రాత్రి 7 గంటలకు బయలుదేరి ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అదే రైలు 08580 నంబర్తో అక్టోబర్ 14 21 28 తేదీల్లో సికింద్రాబాద్లో సాయంత్రం 7 గంటల 40 నిమిషాలకు బయలుదేరి ఉదయం 6 గంటల 40 నిమిషాలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక విశాఖపట్నం తిరుపతి మధ్య అక్టోబర్ 8 25 నవంబర్ 1 తేదీల్లో మరో వీక్లీ ట్రైన్ ప్రవేశపెట్టింది. ఈ రైలు విశాఖపట్నంలో రాత్రి 7 గంటల 15 నిమిషాలకు బయలుదేరి ఉంటుంది. అదే రైలు 08584 నంబర్తో తిరుపతిలో అక్టోబర్ 19 26 నవంబర్ 2 తేదీల్లో రాత్రి 9 గంటల 55 నిమిషాలకు బయలుదేరి ఉదయం 10 గంటల 20 నిమిషాలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య 08585 స్పెషల్ నడవనుంది. ఈ రైలు విశాఖపట్నంలో అక్టోబర్ 19 26 నవంబర్ 2 తేదీల్లో సాయంత్రం 5 గంటల 35 నిమిషాలకు బయలుదేరి ఉదయం 7 గంటల 10 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అదే రైలు సికింద్రాబాద్ నుంచి 08586 నంబర్తో అక్టోబర్ 20 27 నవంబర్ 3 తేదీల్లో రాత్రి 9 గంటల 5 నిమిషాలకు బయలుదేరుతుంది. దసరా పండుగ సమీపిస్తున్న తరుణంలో తెలుగు రాష్ట్రాల్లోని రద్దీ మార్గాల్లో ఈస్ట్ కోస్ట్ రైల్వే పలు ప్రత్యేక పూజ స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు వాల్తీర్ డివిజన్ అధికారులు వెల్లడించారు. తెలుగు ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు సూచించారు. దసరా అండ్ దీపావళి ఫెస్టివల్స్కి మామూలుగా బళ్ళు కాకుండా స్పెషల్ ట్రైన్స్ నడపడానికి డిసైడ్ అయ్యారండి. అదేంటంటే ప్రతి మంగళవారం బుధవారం విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ సాయంత్రం 7 గంటలకు బయలుదేరే విధంగా వేసేవండి. అది ఒక 3 ట్రిప్పులు నడుస్తుంది, 3 ట్రిప్స్ నడుస్తుంది. మంగళవారం ఒక 3 ట్రిప్స్ ప్రతి మంగళవారం, అలాగే ప్రతి బుధవారం 3 ట్రిప్పులు నడుస్తుంది. అలాగే సోమవారం నాడు విశాఖపట్నం తిరుపతి అది అలా పెట్టాము, అదొక 3 ట్రిప్స్. అది కాకుండా మనం ఏంటంటే బైపాస్ లైన్లోని టాటానగర్ టు చెన్నై అదొక వీక్లీ ఎక్స్ప్రెస్ ఒకటి, అది కూడా స్పెషల్ ట్రైన్సే నడుపుతున్నాం. అవి కాకుండా ఇంకా ఏంటంటే ఈరోజే మళ్ళా సదరన్ రైల్వే వాళ్ళు డిక్లేర్ చేశారు మెడ్రాస్ టు సంత్రాగచ్చి అంటే హౌరా, అదొక వీక్లీ ఎక్స్ప్రెస్, అదొక 4 ట్రిప్పులు నడపడానికి డిసైడ్ చేశారు. అలాగే ఇప్పటి వరకు కూడా ఇవన్నీ కూడా దసరా దీపావళి ఫెస్టివల్స్కి స్పెషల్గా నడుస్తాయండి. ఈ స్పెషల్ ట్రైన్స్తో పాటు మనం ఇంకా కొన్ని నడపడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇంకా 2-3 బళ్ళు స్పెషల్ ట్రైన్స్ రేకులు లైవ్ రేకులు బట్టి తయారు చేసుకొని ప్లాన్ చేయడానికి రెడీగా ఉందండి అడ్మినిస్ట్రేషను. ప్రస్తుతానికి అయితే మటుకు మొత్తం మీద 6 స్పెషల్ ట్రైన్స్ వీక్లీ దీంట్లో నడపడానికి ఆల్రెడీ అయిపోయింది, ఇది రెడీ అవుతున్నాయి. ఛార్జెస్ విషయంలో అయితే ఏంటండి, ఇందులో కొంత నామినేట్ చేసిన కొన్ని బళ్ళకి అయితే మాత్రం ఇవి 1/3 ఉంటుందన్నమాట, 1.3 దీంట్లో ఉంటుంది. ఎందుకంటే స్పెషల్ ట్రైన్స్గా రన్ చేస్తున్నాం కాబట్టి స్పెషల్ ఫేర్స్ పెట్టారు. మామూలు ట్రైన్స్లో అయితే ఇప్పుడు కోవిడ్ స్పెషల్స్ యూజువల్గా నడిచే బళ్ళకి అయితే దానికన్నా దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. పెదవాల్దేరులో కొలువై ఉన్న శ్రీ కరక చెట్టు పోలమాంబ అమ్మవారి దసరా మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. విశేష అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస చక్రవర్తి ఆచార్యులు అమ్మవారి అలంకరణ విశేషాలను వివరించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి సన్నిధిలో ప్రతిరోజు సుప్రభాత సేవ, పంచామృత అభిషేకాలు, హోమాలు, మహానైవేద్యం కార్యక్రమాలు ఉంటాయని, మహిమ కలిగిన అమ్మవారిని పూజించి భక్తులు పునీతులు కావాలని కోరారు. ఉత్తరాంధ్ర నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
ప్రతి సంవత్సరం కూడా నవరాత్రి మహోత్సవ సందర్భంగా 9 రోజులు 10 రోజులు కూడా ప్రత్యేకమైన భక్తులందరి చేత కూడా విశేష కుంకుమార్చనలు విశేషమైన పూజలు జరుగుతుంటాయి అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా ఉచిత ప్రసాదము అలాగే మంగళవారం మంగళవారం అన్నదానము అలాగే ప్రతి రోజు కూడా అమ్మవారికి అభిషేకాలు పంచామృత అభిషేకాలు చేసి భక్తులందరి చేత కూడా పూజలు చేయించుకొని వాళ్ళకి ప్రసాదాలు వితరణ చేసి వాళ్ళకి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా ఈ అక్కడ మండపంలో ప్రతిరోజు కూడా నిత్య హోమాలు కూడా జరుగుతూ ఉంటాయి ఈ హోమాలన్నిటిలో కూడా భక్తులందరిని కూడా మేము ఆహ్వానించి వాళ్ళందరి చేత కూడా కుంకుమార్చనలు అభిషేకాలు అలాగే హోమాలు జరిపించబడుతుంటాయి అలాగే ఈరోజు విజయదుర్గా భవాని అవతారం కాబట్టి ప్రత్యేకించి పులిహార నిమజ్జనం చేసి ఉచిత ప్రసాదం అలాగే అమ్మవారికి గాజుల అలంకరణ ప్రతి నిత్యం కూడా అమ్మవారికి పసుపు రాసి అభిషేకం చేసి పసుపు రాసి నూతన వస్త్రములు ఏర్పాటు చేసి తొమ్మిది కూడా విశేష అలంకరణ చేసి భక్తులందరి చేత కూడా భక్తులందరి మనల్ని అమ్మవారు పొద్దు తొట్టు కాబట్టి ఈ యొక్క నవరాత్రి 9 రోజులు కూడా 3 జిల్లాలు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొన్ని వేల మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క కష్టాల నుండి విముక్తిని పొందుతుంటారు విజయదశమి పురస్కరించుకొని సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దర్శనాలను ఈ నెల 15న సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని ఆలయ అధికారులు తెలిపారు దసరా నాడు జరిగే సమీ పూజోత్సవం సందర్భంగా అప్పన్నస్వామి కొండ దిగువకు వస్తారని పేర్కొన్నారు అప్పన్నస్వామికి పూల తోటలో పూజలు అనంతరం పురవీధిలో తిరువీధి జరుగుతోందని తెలిపారు 16వ తేదీ ఉదయం 6 గంటల నుండి దర్శనాలు యథావిధిగా జరుగుతాయని తెలియజేశారు ఉత్తరాంధ్ర భక్తుల ఇలవేల్పు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి కొంగు బంగారం బురుజుపేటలో వేంచేసి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దసరా శరణ్ నవరాత్రుల పూజలు ఘనంగా జరుగుతున్నాయి ఈ 9 రోజులు ప్రతిరోజు అమ్మవారు రోజుకో విశేష అలంకరణలో భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తున్నారు అందులో భాగంగా గజలక్ష్మి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు లక్ష గాజులతో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారికి శ్రీచక్రార్చన లక్ష్మీ హోమం వంటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు కోవిడ్ నిబంధనలకు లోబడి ఉదయం నుండే భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు భక్తులకు అసౌకర్యం కలగకుండా శీఘ్ర దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో జ్యోతి మాధవి తెలిపారు శ్రీ శ్రీ కనక మహాలక్ష్మి తల్లి దేవస్థానంలో 7వ తేదీ నుండి 15 వరకు కూడా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు తల్లి రోజుకొక అలంకారంతోటి రోజుకొక రకమైన పూజతోటి ఆ తల్లి వెలుగొందుతున్నారు మనకి అందరూ కూడా ఈ పూజలకు కూడా డోనార్స్ కూడా ముందుకు వచ్చి ఆ తల్లికి పూజలు చేస్తున్నారు 7 నుంచి 9 వరకు అలంకరణ జరుగుతుంది 9 తర్వాత భక్తులందరూ కూడా ఆ తల్లిని దర్శించుకోవచ్చు మరి నేడు అమ్మవారు అందరికీ కూడా గజలక్ష్మి అలంకరణలో దర్శనమిస్తున్నారు ఆ తల్లికి లక్ష గాజుల తోటి పూజ చేసి ఈ రోజు ఆ తల్లి అందరికీ కూడా భక్తులందరికీ దర్శనమిస్తున్నారు అంతేకాకుండా ఒకవేళ ఇక్కడికి రాలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళు పరోక్ష పూజలు కూడా చేసుకొని అందులో ఒక లింక్ మేము ఇస్తాము దాని ప్రకారము యూట్యూబ్లో చూసుకొని ఆ తల్లి దూరంగా ఉన్న వాళ్ళు ఇక్కడికి రాలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే ఆ విధంగా కూడా వాళ్ళు మొత్తము పూజ అంతా కూడా చూడవచ్చు
ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. వారి వారి గోత్రనామాలతో ఇక్కడ పూజ చేయటం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కోవిడ్ నిబంధనలు చాలా జాగ్రత్తగా పాటించాలి. పూర్ణ మార్కెట్ సమీపంలో కొలువైన శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అందులో భాగంగా 8వ రోజు అష్టమి సందర్భంగా విజయదుర్గ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుండే అమ్మవారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు కోవిడ్ నిబంధనలకు లోబడి అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. ఆలయ విశిష్టతను పూజారి వివరించారు. ఓం దుర్గే స్మృత హరసభేదమశేషంతో స్వస్తై స్మృత మనమదేవ శుభాం దదాసే. దారిద్ర్య దుఃఖ భయహరణికాత్పరన్యాత్ సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. భక్త మహాశైలందరికో విజ్ఞప్తి, శ్రీ శరణ్నవరాత్రి మహోత్సవ సందర్భంగా అనగా మొన్న 7వ తారీఖు పాజ్యమే మొదలుకొని 15వ తారీఖు విజయదశమి వరకు కూడా అమ్మవారికి అత్యంత వైభవంగా శరణ్నవరాత్రి మహోత్సవములు జరపబడుతున్నవి. అమ్మవారు ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో తొలి రోజు శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా, ద్వితీయ రెండో రోజు బాలా త్రిపుర సుందరిగా, మూడో రోజు గాయత్రీదేవిగా, ఇలా 9 రోజులు కూడా అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఈరోజు అత్యంత విశేషం ఏమనగా ఈరోజు దుర్గాష్టమి, చాలా పర్వదినం. అమ్మవారికి దుర్గా హోమంతో మొదలుకొని తెల్లవారు నుండి భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకొని ప్రతిరోజు కుంకుమ పూజలు జరపబడుతున్నవి. విశేషంగా ఆఖరి రోజు విజయదశమి 15వ తారీఖు సాయంత్రం 4 గంటల నుండి కూడా భక్తులందరికీ కూడా ప్రసాదం పంపిణీ వితరణ చేస్తారు. టౌన్ కొత్త రోడ్డు వుడ్యార్డ్ స్ట్రీట్ లో కొలువై ఉన్న శ్రీ శ్రీ ఆదిశక్తి అమ్మవారి దసరా మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అందులో భాగంగా దుర్గాదేవి అవతారంలో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు వసంత కుమార్ శర్మ అమ్మవారి అలంకరణ విశేషాలు వివరించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి సన్నిధిలో ప్రతిరోజు సుప్రభాత సేవ, పంచామృత అభిషేకాలు, శ్రీచక్ర అర్చన, బాలభోగం, స్వర్ణ పుష్పార్చన, మంగళ నక్షత్ర హారతులు, సుహాసిని పూజ, లక్షణామార్చన, మహానైవేద్యం కార్యక్రమాలు ఉంటాయని, మహిమ కలిగిన అమ్మవారిని పూజించి భక్తులు పునీతులు కావాలని కోరారు. ఈరోజు శరణ్నవరాత్రి ఉత్సవంలో అష్టమి తిథి దుర్గా మహాదుర్గ దుర్గతి వినాశిని మనకు దున్న దుర్గతులన్నీ పోగొట్టుకోవాలంటే దుర్గాదేవి రూపంలో దుర్గాయి నమః అని కానీ దుర్గమ్మ నమః అని కూడా అక్కలే దుర్గమ్మ 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 అంటే మన దుర్గతులన్నీ పోతాయి. అటువంటి అమ్మవారి వాళ్ళ అందుకని మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ ఇటువంటి అవకాశం వస్తుంది. ఏమిటండి రోజు మేము దుర్గాదేవి పూజ చేసుకోలేమా అని అంటారు. కానీ ఈ అష్టమి దుర్గకు ఉన్నటువంటి ప్రశస్త్యం ఎవరి పుట్టినరోజుని, ఇప్పుడు మన పుట్టినరోజు అనుకోండి, మన పుట్టినరోజునాడు ఉన్నటువంటి ప్రశస్తం ఉల్తా రోజుల్లో ఉంటుందా? కొత్త బట్టలు వేసుకుంటాం, అప్పుడు కూడా ఏవో చేసుకుంటాం, ఎక్కడో తిరుగుతాం. కానీ అమ్మవారి రోజు, ఈరోజు అమ్మవారి రోజులు మాట నవరాత్రులన్నీ అమ్మవారి రోజులు, అందులో దుర్గాదేవి అష్టమి తిథి విశేషమైనది. ఈరోజు ఎవరైతే అమ్మవారి దర్శనం చేసుకొని దుర్గమ్మ 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 అని ఒక 11 సార్లు చెప్పుకొని ఆర్తిగా అమ్మని పిలుస్తారో వారికి ఎటువంటి కష్టాలున్నా ఎటువంటి బాధలున్నా అన్నీ తొలగిపోతాయండి. అందుకని ఈ శరణ్నరాత్రుల్లో భాగంగా ఇక్కడ ఇప్పుడు దుర్గాహోమం జరుగుతుంటేనే మీరు వచ్చారు, దుర్గాహోమం అయిపోయింది. ఆ దుర్గాహోమం తర్వాత మళ్ళీ అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి, తర్వాత సాయంత్రం మళ్ళీ పూజలు ఉంటాయి. ఇవన్నీ కూడా గత 12-15 సంవత్సరాలు బట్టి చేస్తూ ఉన్నాము. వారైతే ఇక్కడ 30-40 సంవత్సరాలు బట్టి ఇక్కడ కొలువై ఉన్నది అమ్మవారు అది మాట. అందువల్ల అందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని దుర్గమ్మ 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 అని తలుచుకొని వారి యొక్క పాపాల నుండి విముక్తి పొంది సుఖంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. స్వస్తి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్వచ్ఛ విశాఖలో ప్రజలు భాగస్వామ్యులు కావాలి. 290 చెత్త వాహనాలు ప్రారంభించిన విజయసాయిరెడ్డి.
కోట్ల కరెన్సీతో వాసవీదేవి ప్రత్యేక అలంకరణ. బంగారు చీరతో మహాలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనం. క్షేత్రస్థాయి పర్యటనలతో శిష్టకరణాల సమస్యల పరిష్కారానికి కృషి. శిష్టకరణాల వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ వెల్లడి. అనునిత్యం రిస్క్తో పనిచేసే రైల్వే కార్మికులకు అమ్మ అనుగ్రహం కావాలి. దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేసిన రైల్వే కార్మికులు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తూర్పు కోస్తా రైల్వేలో ప్రత్యేక రైళ్లు దసరా నుండి దీపావళి వరకు ఈ సర్వీసులు అందుబాటు. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.